హలో ఫ్రెండ్స్, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో ఎలా స్టార్ట్ చేయాలో ఏమాత్రం అర్థం కావట్లేదు. ఎనివే, ఈసారి కప్పునంది అని చెప్పి చాలామంది కింద కామెంట్ చేస్తున్నారు. ఏది బ్రో ఇప్పుడను ఈసారి కప్పునంది అని చెప్పి చాలామంది కింద మెసేజ్ కూడా చేస్తున్నారు అనమాట. జరిగింది జరిగిపోయింది, మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏది కూడా అటు జరగదు అనమాట, అది ఐపీఎల్ అని చెప్పి నేను ఎప్పుడు నుండో చెప్తూనే ఉన్నా. ఇప్పుడు ఒక టీం ఆడుతున్నప్పుడు హోమ్ టీంకి సపోర్ట్ చేయడం అయితే తప్పలేదనమాట. మ్యాచ్ రివ్యూ గురించి డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది టాస్ అనమాట. టాస్ ఓడిపోయినామంటేనే ఆర్సీబీ ఓడిపోతుంది అని చెప్పి చాలామంది ఫిక్స్ అయి కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళు కనబరిచినటువంటి ఆట కూడా అంత ఇదిగా లేదు. 4 ఓవర్ల దాకా చాలా స్లో రన్ రేట్ నడిచింది అనమాట. ఆ తర్వాత డూప్లెస్సీ అవుట్ కావటం, విరాట్ కోహ్లీ అవుట్ కావటం, పతిదార్ రావటం, ఆ తర్వాత ల్యామ్రోర్ బాగా ఆడేళ్ళే కానీ బాగా డిసప్పాయింట్ చేసినటువంటి ప్లేయర్ అయితే మ్యాక్సిమం అని చెప్పుకోవచ్చు. మొన్నటిదాకా మనోడికి బీభత్సమైనటువంటి ఎలివేషన్లు ఇచ్చిన మనం, మెంటల్ లోడ్ అని అదని ఇదని వీడి తగులుకుందంటే ఇంకా వేరేది ఉండదని అది ఇది అనుకున్నాంలే కానీ ఏ మాత్రం కూడా ఇది కాలేదు. మనోడి వాళ్ళ బౌలింగ్లో ఫెయిల్ అయ్యిండు, ఫీల్డింగ్లో ఫెయిల్ అయ్యిండు, బ్యాటింగ్లో అయితే అట్ట ఫ్లాప్ అయి కూర్చుండు. అసలు డకౌట్ అవడేదో నాకైతే అర్థం కావట్లేదు. కనీసం అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద తను ఆ రేంజ్లో ఆటాడింది కదా, దాని మీద 1% ఇక్కడ పెట్టినట్టయితే కనీసం రిజల్ట్ ఉండేదేమనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు తిరిగింది అనమాట. ఇంకా ఆ తర్వాత రాజస్థాన్ దిగటం, వీళ్ళు కూడా ఫస్ట్లో 2 వికెట్లు పడ్డాయి. అబ్బా నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా టీమ్స్ కన్నా చాలా బెటర్గానే ఆడారు వీళ్ళు. ఇప్పుడు ఒక టీం ఉంది కనీసం 150 కూడా కొట్టలబోతుంది, 13 ఓవర్లకే ఆట ఫినిష్ చేసుకుంది ఒక టీం. కానీ ఆర్సీబీ విషయాన్ని చూసుకున్నట్లయితే దాదాపు 172 కొట్టారు. చాలా అంటే చాలా చిన్న స్కోరు రాజస్థాన్ రాయల్స్ ముందు. ఈ స్కోరు నాకు తెలిసి జుజుబీ స్కోరు. అలాంటి దాన్ని కూడా లాస్ట్ ఓవర్ దాకా తీసుకొచ్చారంటే ఖచ్చితంగా దీన్ని మనం మెచ్చుకోవాలి. లాస్ట్ ఒక ఓవర్ ఉండగానే మ్యాచ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు, కానీ లాస్ట్లో కూడా ఉత్కంఠం అయితే కొనసాగింది. దీనికైతే 100% ఓట్ చేయొచ్చు. ముఖ్యంగా ఆనందపడాల్సినటువంటి విషయం ఏంటంటే సిరాజ్ బౌలింగ్ అనమాట. ఆ టైంలో ఆ హెట్మేయర్ వికెట్ అయ్యిండొచ్చు, ఇంకొక వికెట్ అయ్యిండొచ్చు, పరాగ్ వికెట్ అయ్యిండొచ్చు, తీసినటువంటి విధానానికి అయితే అందరూ గులాం అయిపోయారనమాట. సో T20 వరల్డ్ కప్కి ఇక బౌలర్ తెలియలేదు అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఇన్ని జరిగినాయి కదా, మరి హార్ట్ బ్రేకింగ్ లేదా అంటే 100% హార్ట్ బ్రేకింగ్ ఉంది. ఇంక ఈ పిక్చర్ అనమాట, ఈ పిక్చర్ నీకు చూస్తే 7 ప్రాణాలు కూడా ఏడిపోచేస్తుంది. ఎంత పెద్ద హేటర్ అయ్యిండొచ్చు, ఎంత బాగా తిట్టుకుంటూ అయ్యిండొచ్చు, వాళ్ళు కూడా ఏడుస్తారు అనమాట. అది ఈ పిక్చర్ కొట్టాలి అనేటటువంటిది చిన్న ఆశ అనమాట. ఈసారి కాకపోతే ఇంకో సంవత్సరం కొడతనే ఉంటుంది, ట్రై చేస్తూనే ఉంటుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. నిజం చెప్పండి ఫ్రెండ్స్, 1% ఛాన్స్ ఉంది ప్లే ఆఫ్స్కి, అయినప్పటికీ క్వాలిఫై అయింది. ఈ రోజు కూడా రాజస్థాన్ మీద ఖచ్చితంగా ఆర్సీబీ గెలుస్తుందని చెప్పి అందరూ 100% మైండ్లో ఫిక్స్ అయి కూర్చుండ్రు. ఎలాంటి సిచ్యువేషన్కి తీసుకొచ్చింది అంటే దీని అయితే గ్రేట్గా చెప్పుకోవచ్చు అనమాట. చూద్దాం మరి, ఇక ఫుల్ సపోర్ట్ అయితే ఎస్ఆర్ఎస్కి అయితే ఇవ్వడం జరిగింది. కోహ్లీని చూస్తుంటే మట్టికి ఏడిపోయి తాగట్లేదు. ఇక నాకు కోహ్లీ నచ్చడు, కోహ్లీ అంటే అసహ్యం ఉన్నాడు కూడా ఈ విధమైనటువంటి బాధ్యత అనిపిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇయర్ మంచిగా ట్రై చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఆ మేనేజ్మెంట్ అన్న మారాలి, ఆ బౌలర్లు అన్న మారాలి అనేటటువంటిది. ఇక ఫెర్గుసన్ అయితే ఇంకా ఎంత తిట్టుకున్న తక్కువే. నాకైతే తను కేకేఆర్లో ఆడుతున్నప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ బౌలర్ ఫెర్గుసన్ అంటే పిచ్చి అసలు తన బౌలింగ్ ఉంటుంది అని ఫీలింగ్. మనోడు ఆర్సీబీకి వచ్చినట్టు ఏమో అనుకోలే కానీ చాలా అంటే చాలా చెత్త పర్ఫార్మెన్స్ అయితే తను ఈ సీజన్లో ఇవ్వడం జరిగింది. సిరాజ్ చేసినటువంటి బౌలింగ్కి ఫెర్గుసన్ కానీ కొద్దిగా సపోర్ట్ చేసినట్టయితే యాడ్ ఉండేది అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. ఎనీవే గ్రేట్స్ అనమాట, ఇక ఒక ఛాంపియన్స్ అని నాకైతే అనిపిస్తుంది అనమాట. కప్పు కొట్టబోయినప్పటికీ, ఛాన్స్ లేనప్పటికీ ఇక్కడ దాకా వచ్చారు, ఓడిపోయినప్పటికీ పర్లేదు, కప్పు కొట్టిందనకన్నా ఎక్కువ ఆనందం అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇంకా ఉండి ఒకేసారి హార్ట్ బ్రేక్ అయితే ఆ బాధ అయితే కొద్దిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అది చెప్పదలుచుకుందనమాట. ఇక దీని మీద ఎక్కువ డిస్కషన్ అయితే అనవసరం. అండ్ ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ టీమ్స్. ఎస్ఆర్హెచ్ ఉంది, ఆర్ఆర్ ఉంది, కేకేఆర్ ఉంది. ఎక్కువ శాతం ఫస్ట్ ఏదైతే ఫైనల్స్కి వెళ్ళి కూర్చుంటుందో దానికే ఉంటుందని చెప్పి అందరూ ఉంటున్నటువంటి మాట. మరి అవన్నీ తారుమారు చేసి ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి మీ ఫీలింగ్ ఏంటి అనేటటువంటి తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, నమస్కారం.